గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హలో డాక్టర్ ఇవాల్టి టాపిక్ వచ్చి పైల్స్ ఫిస్టులా ఫిషర్స్ ఇవి ఎందుకు వస్తాయి వీటిని ఎలా నివారించాలి దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ లోకేశ్వర్ గారు మీరు కూడా డాక్టర్ తో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతున్న నంబర్స్ చూసి కాల్ చేయొచ్చు హలో డాక్టర్ హలో మేడం బేసిక్ గా ఈ మధ్య కాలంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పైల్స్ అనే సమస్యతో అసలు ఎందుకు వస్తుంది డాక్టర్ సో పైల్స్ కావొచ్చు ఫిషర్స్ కావొచ్చు ఫిస్టులా డే బై డే ఈ కేసెస్ అన్ని పెరిగిపోతున్నాయి సో ఈ జీర్ణ వ్యవస్థ లోపల చివరగా జరగాల్సింది విసర్జన క్రియ సో ఈ విసర్జించే అంటే మల ద్వారం గుండా మలం బయటికి రా వచ్చే సందర్భాల లోపల చాలా మంది లోపల కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి సో ఈ మల ద్వారానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్లో ప్రధానంగా మనం చూసేది పైల్స్ కావచ్చు ఫిజర్స్ కావచ్చు ఫిస్టులా ఈ ఒకప్పుడు ఏంటంటే వయసు పైబడిన వారి లోపల ఈ సమస్యలు అనేది ఎక్కువగా చూసేవాళ్ళం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా నడి వయసు లోపల కావచ్చు చిన్నపిల్లల లోపల కూడా ఈ సమస్యలు అనేది ఎక్కువగా మనం చూస్తున్నాం అన్నమాట సో ఈ పైల్స్ కావచ్చు ఫిజర్స్ కావచ్చు ఫిస్టులా ఈ మల ద్వారానికి సంబంధించినటువంటి ఎక్కువగా ఒకప్పుడుతో పోల్చుకుంటే డే బై డే ఈ ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోతూ వస్తున్నాయన్నమాట సో మెయిన్గా పైల్స్ అంటే ఏంటంటే మలద్వారంలో ఉన్నటువంటి అంటే మల విసర్జన క్రమం లోపల ఒక రకమైనటువంటి పెయిన్ ఒక రకంగా బ్లడ్ పడుతూ ఉండడం ఒక రక్తస్రావం జరుగుతూ ఉండడం కంటిన్యూగా అంటే డైలీ మార్నింగ్ లేచి వాష్రూమ్కి వెళ్ళాలన్నా కానీ ఒక రకమైనటువంటి ఫియర్ భయం అనేది ఏర్పడే మాదిరిగా ఈ విధంగా ఉంటాయన్నమాట సో ఈ పైల్స్ అంటే ఏంటంటే మలద్వారంలో ఉన్నటువంటి ఈ రెక్టంలో ఉన్నటువంటి హిమోరాయిడ్స్ అనేది బయటికి చొచ్చుకొని రావడాన్ని మనం హిమోరాయిడ్స్ పైల్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాను అన్నమాట సో ఈ బయటకు చొచ్చుకొని వచ్చి మలద్వారం గుండా మల విసర్జన క్రియ లోపల ఒక రకమైనటువంటి డిస్కంఫర్ట్ అనేది మొదలవుతుంది ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతూ వస్తుంటాయి అన్నమాట డాక్టర్ ఏ ఏజ్ నుంచి సమస్య అనేది స్టార్ట్ అవుతుంది డాక్టర్ సో వయస్సు రీత్యా చూసినట్లయితే ఈ మల విసర్జనలో కలిగేటువంటి ఇబ్బందులు ఒకప్పుడు వయస్సు పైబడిన వాళ్ళ ద్వారా ఎక్కువ చూసేవాళ్ళం 50-60 ఏజ్ గ్రూప్ లోపల ఎక్కువగా చూసేవాళ్ళం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా నడి వయసు లోపల కూడా ఈ సమస్యలు అనేది వస్తున్నాయి అంటే మనకు మారుతున్నటువంటి జీవనశైలి కావచ్చు మనం తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లు కావచ్చు ఈ ఆహార నియమాలు కరెక్ట్గా పాటించకపోవడం అండ్ మన శరీరం లోపల కొన్ని రకాలైనటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అంటే మనకు ఎస్పెషల్లీ చూసినట్లయితే మగవాళ్ళు ఆడవాళ్ళ లోపల చూసినట్లయితే హార్మోన్ సమస్యలు ఆడవాళ్ళ లోపల ఎక్కువ చూస్తూ ఉంటాం లైక్ హైపోథైరాయిడ్ కావచ్చు కొన్ని రకాలైనటువంటి హైపర్ టెన్షన్కి సంబంధించినటువంటి మెడిసిన్ తీసుకునే వాళ్ళ లోపల కావచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళ లోపల కావచ్చు ఈ సమస్యలు అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది సో వయసు రీత్యా చూసినట్లయితే ఒకప్పుడు వయసు పైబడిన వాళ్ళ లోపల ఎక్కువ చూసేవాళ్ళం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు కంటిన్యూగా ఒకే పొజిషన్లో కూర్చోవడం కావచ్చు లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి మార్పుల వల్ల కావచ్చు వయసుతో సంబంధం లేకుండా నడి వయస్సు వృద్ధులు అందరి లోపల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉన్నాం అన్నమాట డాక్టర్ కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం కృష్ణ గారు హైదరాబాద్ నుంచి కృష్ణ గారు హలో డాక్టర్ తో మాట్లాడండి నా లాగ్జర్ ఎస్కోలేను అది లాగ్జర్ హలో చెప్పండి సార్ నాకు ఫైల్స్ కాకుండా చర్మం కింద ఉంటుంది సార్ అది ఎప్పటి నుంచో అది వాష్ అయ్యేటప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోతుంది ఓకే ఏ ఇబ్బంది అవుతుందండి మీకు సార్ అంటే మోషన్ అయ్యేటప్పుడు ఏ ఇబ్బంది ఏమవుతుంది మీకు ఫ్రీగా మోషన్ అవడం లేదు సార్ ఓకే మోషన్ ఫ్రీగా లేదు ఇంకా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఏ సమస్య లేదు సార్ అది కొంచెం వేడి చేస్తే చిన్న లోపల చిన్న కురుకులా అవపడుతున్నాయి పైన ఓకే ఓకే సార్ అది చర్మంలో వేలబడి ఉంటుంది అలా ఇప్పుడు కొన్నిచ్చి పక్కన ఓకే చర్మన్ వేలాడబడి ఉంటుంది ఎప్పుడు కంటిన్యూగా ఓకే ఇంకా సార్ నాకు షుగర్ గట్ట ఉంది దాన్ని ఆపరేషన్ చేయొచ్చా చేయకూడదా లేదా ఆపరేషన్ లేకుండా మందులు ఉన్నాయా ఓకే ఆపరేషన్ లేకుండా డయాబెటీస్ ఉందని చెప్పే చెప్తున్నారు దాంతోపాటు ఏదైనా ఆహారం లోపల కొద్దిపాటి మార్పులు వచ్చినా కానీ చర్మం వేలాడినట్టుగా కనిపిస్తుందని చెప్పే చెప్తున్నారు సో ఇది చర్మం వేలాడినట్టుగా కనిపించడం బయటికి చొచ్చుకొని రావడం అనేది హిమోరాయిడ్స్ పైల్స్ కండిషన్ లోపల మాత్రమే మనం చూస్తుంటాం అన్నమాట సో ఎలాంటి ఆహార పదార్థాలు లైక్ స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కావచ్చు నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు అండ్ వెజిటేబుల్స్ లోపల కూడా ఎక్కువ మసాలాతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఇలాంటి సమస్యలు అనేది రావడానికి అవకాశం ఉంటుందండి వయసు రీత్యా వయసు పైబడిన వాళ్ళపై కూడా అంటే ఇప్పుడు మీ వయసు ఎంతో నాకు తెలియదు సో వయసు పెరిగిన సందర్భాలపై కూడా ఈ సమస్య రావడానికి అవకాశం ఉంటుంది మలబద్ధకంతో సఫర్ అవుతున్నప్పుడు అంటే కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్నప్పుడు కూడా ఈ సమస్య అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది అండ్ డయాబెటీస్ కూడా ఉంది అని చెప్పి చెప్తున్నారు వితౌట్ సర్జరీ ఈ ప్రాబ్లమ్ని
తగ్గించుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఖచ్చితంగా హిమోరాయిడ్స్ని వితౌట్ సర్జరీ, వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ లేకుండా, డయాబెటీస్ ఉన్నా కావచ్చు, హైపర్ టెన్షన్ ఉన్నా కావచ్చు, కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ ఉన్న సందర్భాల లోపల కావచ్చు, మనం మెడిసిన్స్ హోమియోపతి వైద్య విధానం లోపల ఉన్నటువంటి మెడిసిన్స్ వాడడం వల్ల ఈ సమస్యని సర్జరీ అనేది లేకుండా శాశ్వతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుందండి. డాక్టర్, చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్యన కాన్స్టిపేషన్ సమస్య అనేది చాలా ఎక్కువగా వింటున్నాం. సో ఎందుకు డాక్టర్ రీజన్? సో ఎస్పెషల్లీ చిన్నపిల్లల లోపల మనకు మలబద్ధకం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే డైలీ చిన్నపిల్లలు మా అంటే 2 రోజులకు ఒకసారి కానీ 3 రోజులకు ఒకసారి అంటే మల విసర్జన చేయాలంటే 2 డేస్ వస్తే కానీ మోషన్ రాదు అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా జరగడానికి గల కారణాలు ఏంటి అని అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఫుడ్ అనమాట. మెయిన్గా ఎస్పెషల్లీ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవడం, బయట నుండి ఎక్కువగా బిస్కెట్స్ చాక్లెట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు మల మోషన్ అనేది ఫ్రీగా ఉండకపోవడం వల్ల వాటి వల్ల నెమ్మదిగా చిన్నపిల్లల లోపల ఫిజర్స్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో తీసుకున్నటువంటి ఫుడ్ లోపల ఫైబర్ అంటే పీచు పదార్థం అనేది తక్కువగా ఉండడం, చాక్లెట్స్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్ కావచ్చు, ఇలాంటి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పేగు యొక్క కదిలిక లోపల మందగించడం వల్ల వాళ్ళ లోపల మల విసర్జన అనేది కరెక్ట్గా జరగదు, దానివల్ల మలబద్ధకం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మిల్క్ అనేది ఎక్కువ శాతం మిల్క్ తీసుకొని బిస్కెట్స్ అండ్ మిల్క్ వీటితో తీసుకుంటూ మిగతా ఆహార పదార్థాలు, నాణ్యమైనటువంటి ఆహార పదార్థాలు, నెక్స్ట్ పోతే ఫైబర్తో కూడుకున్నటువంటి పీచు పదార్థాలు అనేది తగ్గించుకోవడం వల్ల చిన్నపిల్లల లోపల ఎక్కువ మలబద్ధకం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళ లోపల ఈ మలబద్ధకాన్ని అధిగమించడం ఎలా అంటే వాళ్ళ లోపల కూడా వాటర్ ఇంటేక్ అనేది పెంచేలా చూసుకోవాలి. వాటితో పాటు ఆకుకూరలు ఎక్కువగా ఇస్తూ ఉండాలి, కాయగూరలు ఎస్పెషల్లీ ఫ్రూట్స్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి. పీచు ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బేకరీ ఐటమ్స్ కావచ్చు, నూడిల్స్ కావచ్చు, ఫ్రైడ్ ఐటమ్స్ కావచ్చు, ఇవి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినేటువంటి ఆహార పదార్థాలు. కానీ ఇవి కూడా ఇంట్లో తగిన మోతాదులో ప్రిపేర్ చేసుకుంటూ పిల్లలకు అందించడం వల్ల వాటితో పాటు ఫైబర్తో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలను అందించడం వల్ల ఈ మలబద్ధకం సమస్యను చిన్నపిల్లలు నివారించడానికి అవకాశం ఉంటుందన్నమాట. డాక్టర్, పైల్స్లో టైప్స్ ఉన్నాయా? ఖచ్చితంగా అండి. ఇక్కడ మనం పైల్స్ విషయానికి వచ్చినట్లయితే ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాము. ఇంటర్నల్ హిమోరాయిడ్స్ అండ్ ఎక్స్టర్నల్ హిమోరాయిడ్స్ అని చెప్పేసి చెప్తుంటాం. ఇంటర్నల్ పైల్స్ లోపల కూడా మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని ఇలా 4 గ్రేడ్ లోపల చూస్తుంటాం. ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్ హిమోరాయిడ్స్ని ఇంటర్నల్ హిమోరాయిడ్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అదేవిధంగా 3rd and 4th grade హిమోరాయిడ్స్ వచ్చేసరికి వాటిని ఎక్స్టర్నల్ హిమోరాయిడ్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ ఇంటర్నల్ హిమోరాయిడ్స్ లోపల ఏం జరుగుతుంది, ఎక్స్టర్నల్ హిమోరాయిడ్స్ లోపల ఏం జరుగుతుంది అని మనం చూసినట్లయితే ఫస్ట్ అండ్ సెకండ్ లోపల మలద్వారానికి లోపల ఉండి ఒక చిన్న కురుపులాగా ఏర్పడిపోయి మల విసర్జన క్రమం లోపల రెగ్యులర్గా స్టూల్ పాస్ చేస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి పెయిన్తో మొదలవుతుందన్నమాట. ఈ పైల్స్ సమస్య ఎలా మొదలవుతుందంటే పెయిన్ కావచ్చు, దాంతోపాటు అప్పుడప్పుడు తీసుకున్నటువంటి ఫుడ్ లోపల కొద్దిపాటి చేంజెస్ వచ్చినా కానీ, ఎక్కువగా నాన్ వెజ్ ఎక్కువ తీసుకున్నప్పుడు కావచ్చు లేదా స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు కావచ్చు, మోషన్ పాజ్ చేసినప్పుడు, స్టూల్ పాజ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా నొప్పిగా ఉండడం, భరించలేనంత నొప్పిగా ఉండడం, అప్పుడప్పుడు బ్లడ్ పడుతూ ఉండడం అనేది ఫస్ట్ గ్రేడ్ అండ్ సెకండ్ గ్రేడ్ హిమోరాయిడ్స్ ఇంటర్నల్ హిమోరాయిడ్స్ లోపల మనం చూస్తుంటాం. వెరాజ్ ఎక్స్టర్నల్ హిమోరాయిడ్స్కి వచ్చేసరికి అంటే ఈ హిమోరాయిడ్స్ అనేది మలద్వారం గుండా బయటకు వచ్చేసి బయటకు చొచ్చుకొని వచ్చేసి మల విసర్జనతో పాటు బయటికి రావడం, దాంతోపాటు మలద్వారం గుండా ఒక రకమైన బ్లీడింగ్, కంటిన్యూగా బ్లడ్ పడుతూ ఉండడం, ఇవనేది ఎక్స్టర్నల్ హిమోరాయిడ్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. అండ్ సో ఎక్స్టర్నల్ కావచ్చు, ఇంటర్నల్ కావచ్చు. ఇంటర్నల్ అంటే లోపల ఉంటాయి, ఎక్స్టర్నల్ అంటే బయట ఉంటాయి, బయటకు వచ్చేసి బయటను వేలాడుతూ ఉంటాయి. ఈ విధంగా ఉన్నటువంటి వాటిని హిమోరాయిడ్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాము. సో ఈ హిమోరాయిడ్ సమస్య ఒకసారి వస్తే ఎవరికి చెప్పుకోవాలన్నా కానీ బాధపడుతూ ఉంటారు, ఎవరికి చెప్పుకోవాలా చెప్పుకోకూడదా అని చెప్పేసి చాలామంది వాళ్ళ వాళ్ళే ఇది చెప్పుకునే విషయం కాదు అని సిగ్గుపడుతూ మొహమాట పడుతూ ఉంటుంటారు. సో ఆ విధంగా మొహమాట పడడం వల్ల ఆ సమస్య అనేది డే బై డే పెరిగిపోతూ ఒక దగ్గర కూర్చోవాలన్నా కానీ విపరీతమైనటువంటి నొప్పి, ట్రావెల్ చేయాలన్నా విపరీతమైనటువంటి నొప్పి, భరించలేనంత మంట, ఇవన్నీ కూడా ఎక్కువగా హిమోరాయిడ్స్ పేషెంట్స్ లోపల మనం తరచుగా చూసేటువంటి సింప్టమ్స్ అన్నమాట. కాలర్ ఉన్నారు డాక్టర్, మురళి గారు కర్నూలు నుంచి. మురళి గారు డాక్టర్తో మాట్లాడండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. సార్, కొంచెం అది బాటమ్ లో వచ్చే ప్రాబ్లం ఉంది సార్, ఎక్కువ మంట రావడము. ఓకే. అవును సార్, అది 2-3 డేస్ తర్వాత అట్లా వస్తుంది సార్. ఓకే అండి. అవును సార్, అది
మనం బాత్రూమ్ పోయినప్పుడు ఒక 2 డేస్ తర్వాత చాలా మంట, తర్వాత అప్పుడప్పుడు బ్లడ్ రావడము. ఓకే, అంటే ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? మీకు ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లైక్ బీపీ గానీ, షుగర్ గానీ, థైరాయిడ్ గానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు సార్, షుగర్ లేదు. తర్వాత మొన్న ఒకసారి బీపీ టాబ్లెట్స్ హాస్పిటల్ పోయినప్పుడు తీసుకున్నాను సార్. అది అది లేదు సార్, బీపీ గానీ చెక్ చేయించుకున్నాను. ఓకే, ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది సార్? 45 ఇయర్స్ ఉన్నారు. ఓకే, సో 45 సంవత్సరాలు కావచ్చు, 40 నుండి 45 సంవత్సరాల లోపల ఎక్కువగా చాలా మంది లోపల ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే శరీరానికి కావాల్సినటువంటి శ్రమ అనేది లేకపోవడం వల్ల కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కావచ్చు, కంటిన్యూగా గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చొని పనిచేయడం వల్ల కావచ్చు, హిమరాయిడ్స్ కానీ ఫిజర్స్ కానీ ఏర్పడడానికి అవకాశం ఉంటుందండి. సో వయసరీత్యా 45 సంవత్సరాలు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ 45 సంవత్సరాల లోపల ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఎక్కువగా కంటిన్యూగా ఒకే పొజిషన్ కూర్చోవడం, దానివల్ల ఈ సమస్య అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో తీసుకున్నటువంటి ఆహార నియమాలు పాటించినప్పటికీ కూడా కొందరు లోపల మళ్ళీ మళ్ళీ తరచుగా ఈ సమస్య అనేది ఇబ్బంది పెట్టడానికి గల కారణాలు ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అవి మోకాల నొప్పుల వల్ల కావచ్చు, శారీరక నొప్పుల వల్ల కావచ్చు, ఎక్కువగా నడవలేకపోవడం, దాంతోపాటు ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోకపోవడం, దానివల్ల ఇబ్బందులు అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో హైపర్ టెన్షన్, ఆల్రెడీ బీపీ మెడిసిన్స్ అనేది వాడుతున్నాను చెప్పేసి చెప్తున్నారు. సో బీపీ మెడిసిన్స్ వాడుతున్న క్రమం లోపల కూడా కొన్ని రకాలైనటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి. వాటిలో భాగంగా మీరు తీసుకున్నటువంటి డైట్ లోపల కొన్ని చేంజెస్ చేసుకుంటూ మెడిసిన్స్ అనేది వాడినట్లయితే మీ సమస్యను పూర్తిగా అధిగమించడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ లింగయ్య గారు, నాగర్ కర్నూల్ నుంచి. లింగయ్య గారు మాట్లాడండి డాక్టర్తో. నమస్తే సార్. నమస్కారం లింగయ్య గారు. నాకు కడుపు నొప్పి మొత్తం లెక్క ఉంటుంది సార్, మలబద్ధకం సార్, ఫ్రీగా లేక. ఓకే, ఫ్రీ లేక కడుపు నొప్పి అవుతుంది సార్. ఇక్కడ ఓకే, కడుపులో నొప్పిగా ఉంటుంది, మోషన్ అనేది ఫ్రీగా లేదు, మొత్తం తిన్నట్టు ఉంటుంది, కడుపులో ఆకలి అవుతుంటుంది, మూత్రం సాఫ్ ఉంటుంది, కానీ మలబద్ధకం ఇబ్బంది చాలా ఉంది సార్. మలబద్ధకం ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంది. ఓకే, ఎప్పుడు పొట్ట మొత్తం బరువు వేసినట్టు ఉంటుంది. ఓకే, ఇది ఫ్రీ, దీంతో చాలా బాధపడుతుంది సార్. ఆకలి ఓకే అండి, ఆకలి మంట చాలా ఉంటుంది, కానీ తిన్నామంటే అరగక కడుపు నొప్పి ఇది అవుతుంది సార్. ఓకే, ఎన్ని నెలలుగా ఈ సమస్య ఉంది మీకు, ఎన్ని నెలలు అవుతుంది ఇప్పటికి? ఇప్పుడు అంటే ఈ ఇయర్ నుంచే అవుతుంది సార్. ఓకే, సంవత్సరం నుండి అవుతుందా, 2 సంవత్సరాలు అవుతుందా, 6 నెలలు అవుతుందా? ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ఇయర్ అయితే 6 నెలలు అవుతుంది సార్. ఓకే, సో ఓకే, ఇప్పుడు మీ సమస్య వచ్చేసి మలబద్ధకం గురించి చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ మలబద్ధకం అనేది రావడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు చూసినట్లయితే మీరు తీసుకున్నటువంటి ఆహారం లోపల పీచు పదార్థాలు అనేది కరెక్ట్గా తీసుకోకపోవడం, తగినంత పీచు పదార్థాలు తీసుకోకపోవడం వల్ల ఈ విధంగా మలబద్ధకం రావడానికి అవకాశం ఉంటుందండి. దాంతోపాటు 6 నెలలుగా మలబద్ధకం సమస్య ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి రిలేటెడ్గా ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చేయించుకోవడం వల్ల హైపోథైరాయిడ్ ఉన్న సందర్భాల లోపల కూడా మనకు మలబద్ధకం సమస్య అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మరి మగవాళ్ళ లోపల కూడా థైరాయిడ్ రావడానికి అవకాశం ఉంటుందా సార్ అని అంటే ఖచ్చితంగా థైరాయిడ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మగ ఆడ అనే తేడా లేకుండా ఎవరిలో అయినా కూడా ఈ థైరాయిడ్ సమస్య అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ చేయించండి. థైరాయిడ్ లోపల థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న సందర్భ లోపల మలబద్ధకం అనేది చాలామంది లోపల చూస్తూ ఉంటాం. అదేవిధంగా తీసుకున్నటువంటి నీటి శాతం, అంటే తగినంత నీరు అనేది మనం తీసుకోకపోయినట్లయితే దానివల్ల కూడా మలబద్ధకం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే హెపాటోమెగాలీ, లివర్ ఎన్లార్జ్మెంట్ వల్ల కూడా మలబద్ధకం సమస్య అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ తరచుగా రోజు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా ఈ మల విసర్జన క్రియ అనేది సక్రమంగా జరగదు. సో ఏమైనా అలవాట్లు ఉన్నట్లయితే, ఆల్కహాల్ తీసుకోవడం కావచ్చు, నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు, ఇలాంటి అలవాట్లు ఉన్నట్లయితే వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చేస్తూ దాంతోపాటు రెగ్యులర్గా ఒక 30 to 45 మినిట్స్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే వాకింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, ఏదైనా ఒకటి చేయడం వల్ల మోషన్ అనేది, మలబద్ధకం అనేది లేకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు తీసుకున్నటువంటి ఆహారం లోపల పీచు పదార్థాలు ఎక్కువగా, అంటే పీచు ఎందులో ఉంటుంది, దొండకాయ కావచ్చు, బెండకాయ, బీరకాయ, దోసకాయ, ఆనపకాయ ఇలాంటి కూరల లోపల ఎక్కువగా మనకు పీచు అనేది లభిస్తుంది. ఇలాంటి పీచు పదార్థాలు తీసుకుంటూ తగినంత నీరు తీసుకున్నట్లయితే మలబద్ధకం సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ శ్యామ్ గారు గుంటూరు నుంచి. శ్యామ్ గారు నమస్తే. హలో మాట్లాడండి డాక్టర్తో. నమస్తే సార్. నమస్కారం సార్. సార్ మా ఫాదర్ నమస్తే సార్. మా ఫాదరు చెప్పండి సార్. మీ ఫాదర్? మా ఫాదర్ 65 ఇయర్స్ సార్. ఓకే,
పిర్రకాయ మోషన గుచ్చునే కడ ఒక శిత్తి లాగా బయటికి వచ్చింది సార్. ఓకే. అయితే దాని నుంచి బెజ్జంబడి రక్తం లాగా వస్తుంది. ఓకే. సో ఇప్పుడు 25 సంవత్సరాలు అని చెప్తున్నారు మీ నాన్నగారికి. సో సమస్య వచ్చేసి మలద్వారానికి పక్కగా ఒక చిన్న హోల్ లాగా ఏర్పడిపోయి దాని నుండి కంటిన్యూగా చీమ్ కారుతుంది, రక్తం వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇదేంటంటే ఫిస్టులా సమస్య అని చెప్పి చెప్తుంటాం. సో పెరియానల్ అంటే యానస్కి ఇరువైపులు కుడివైపు కావచ్చు, ఎడమవైపు కావచ్చు, మీద కావచ్చు, కింద కావచ్చు, ఎటైనా ఒక వైపు ఒక చిన్న కురుపులాగా ఏర్పడుతుందన్నమాట. ఈ ఫిస్టులా ఎలా ఉంటుందంటే మొదటగా యానో అంటే రెక్టల్ పాలిప్స్ కావచ్చు, నెక్స్ట్ పోతే యానల్ యాబ్సెస్ వల్ల అంటే పెరియానల్ యాబ్సెస్ లాగా అంటే ఒక చీము గడ్డలాగా ఏర్పడిపోయి ఫస్ట్ మొదట చూడడానికి వేడి కురుపు అని చెప్పేసి చాలామంది తడబడుతూ ఉంటారు. కాకపోతే ఇది ఈ గడ్డ కాస్త పగిలిపోయి కంటిన్యూగా దాని నుండి చీము కారుతూ ఉండడం, లోపలికి ఒక హోల్ లాగా ఒక రంధ్రం లాగా లోపలికి వెళ్ళిపోయి అది ఎంతవరకు దారితీస్తుందంటే పేగు యొక్క భాగానికి వరకు కూడా మొత్తం కూడా ఒక హోల్ లాగా ఏర్పడిపోయి మల విసర్జన క్రమం జరుగుతున్నప్పుడు ఈ మలద్వారం గుండా ఒక వస్తు దాంతోపాటు ఈ హోల్ గుండు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని ఏమంటారంటే ఫిస్టులా ఇన్ యానో అని చెప్పి చెప్తుంటాం. సో ఫిస్టులా అనేది ఒక రెండు కనెక్టివ్ టిష్యూస్ మధ్యలో ఒక రంధ్రంలా ఏర్పడిపోతూ దాని నుండి కంటిన్యూగా చీమ్ అనేది కారుతూ ఉండడం అనేది తరచుగా కలిగేటువంటి సమస్య అనమాట. సో ఈ ఫిస్టులా సమస్యకి చాలామంది ఏం చేస్తుంటారంటే రకరకాల ఆయింట్మెంట్స్ వాడుతూ ఉండడం, రకరకాలుగా దాన్ని డ్రెస్సింగ్ చేస్తూ రెగ్యులర్గా ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేసినప్పుడు కూడా మళ్ళీ చీము కారుతూనే ఉండడం అనేది చాలామంది లోపల కలిగేటువంటి ఇబ్బంది అనమాట. సో ఈ ఫిస్టులా సమస్యకి చాలామంది ఈ సర్జరీ చేయించి సర్జరీ ద్వారా పోతుంది, పూర్తిగా తగ్గిపోతుందని కూడా చాలామంది సర్జరీ కూడా చేస్తూ ఉంటారు. ఈ సర్జరీ చేసినప్పుడు కూడా మళ్ళీ తిరిగి వచ్చేటువంటి సమస్య, అతిపెద్ద సమస్య ఫిస్టులా సమస్య. సో మీ నాన్నగారి కండిషన్ లోపల కూడా ఫిస్టులా అనేది ఏర్పడి ఉండడం వల్ల ఒక హోల్ లాగా ఏర్పడిపోయి అక్కడ నుండి మలద్వారం పక్కగుండా ఒక హోల్లా ఏర్పడిపోయి కంటిన్యూగా రక్తస్రావం జరగడం కావచ్చు, చీము అనేది రావడం కావచ్చు జరుగుతుందన్నమాట. సో వీటిని ఏం చేయాలి, మరి హోమియోపతిలో దీనికి కంప్లీట్గా సొల్యూషన్ ఉంటుందంటే ఖచ్చితమైనటువంటి ఆహార నియమాలు పాటిస్తూ హోమియోపతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు వాడడం వల్ల అక్కడ ఉన్నటువంటి హోల్ పూర్తిగా ఫీల్ అయిపోతూ అక్కడ ఉన్నటువంటి మ్యూకస్ మెమరీన్ లోపల అక్కడ ఉన్నటువంటి హోల్ క్లియర్ చేసేలాగా మెడిసిన్స్ అనేది అందిస్తూ ఆ చీము కార్యక్రమం త్వరగా అంటే నెమ్మదిగా తగ్గుతూ పూర్తిగా శాశ్వతంగా నివారించడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. అది ఇంటర్నల్ ఓపెనింగ్ ఎంతవరకు ఉంది, ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఎంతవరకు ఉంది, అవసరమైతే ఫిస్టులోగ్రామ్ అనే ఒక టెస్ట్ ఉంటుంది, అది చేయించి ఎంతవరకు ఉందని చూసుకుంటూ ప్రాపర్గా దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్ అనేది మొదలు పెడతారు, మీ సమస్య పూర్తిగా తగ్గిపోతుందండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు డాక్టర్, రాజు గారు ఐడిపిఎల్ నుంచి. రాజు గారు నమస్తే. మాట్లాడండి డాక్టర్తో. హలో చెప్పండి రాజు గారు. హలో రాజు గారు, డైరెక్ట్ మాట్లాడండి నాతోటి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, వినిపిస్తుంది చెప్పండి సార్. లేదు సార్, నాకు పైల్స్ ఉన్నాయి సార్ 5 ఇయర్స్ నుంచి. ఓకే. మరి పెయిన్ వస్తుంది సార్ నాకు బాగా బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు. ఓకే సార్. సార్ ఓకే, పైల్స్ ఉన్నాయి 5 ఇయర్స్గా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మోషన్కి వెళ్ళిన ప్రతిసారి కూడా నొప్పిగా ఉందని చెప్పి చెప్తున్నారు. సో 5 సంవత్సరాల సమయం అనేది చాలా ఎక్కువ సమయం. సో అందరు కూడా ఏం చేస్తుంటారంటే ఈ పైల్స్ వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలా చెప్పకూడదా అని చెప్పేసి మొహమాటంతో చాలామంది చూయించుకోవడానికి కూడా వెనకాడుతూ ఉంటారు. బట్ ఈ వీటిని ఈ పైల్స్ని కాస్త నెగ్లెక్ట్ చేస్తే ఆ పైల్సా లేకపోతే పెరియానల్ రెక్టల్ రీజన్ లోపల ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకోకుండా దాన్ని వదిలిపెడుతూ పోవడం వల్ల కొన్ని సందర్భాల క్యాన్సర్ వరకు కూడా దారితీయడానికి కూడా అవకాశం ఉంటుందండి. సో మొదటగా మీకున్నటువంటి సమస్య 5 సంవత్సరాల నుండి ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఒకసారి అవసరమైతే కొలనోస్కోపీ చేయించి ఎంతవరకు ఇది పైల్సా లేదా ఇంకేదైనా సమస్య ఉందనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఒకసారి మీ దగ్గర ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఆ పెయిన్తో కూడుకున్నటువంటి జీవితం మీకు వద్దు, ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం ఉంటుందండి. డాక్టర్, మీరు చాలామంది కాలర్స్ని వేరే సమస్యలతో బాధపడుతున్నారా అని అడుగుతున్నారు. అంటే వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పైల్స్ జోడైతే ఏమైనా ఇబ్బంది ఉంటుందా తగ్గడానికి? ఖచ్చితంగా అండి. సో ఇప్పుడు డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇలాంటి సమస్యలతో కూడుకున్నప్పుడు ఈ హిమోరాయిడ్స్ కావచ్చు, ఫిజర్స్ కావచ్చు, ఫిస్టులా ఇవి హీలింగ్ ప్రాసెస్ అనేది కొంచెం డిలే అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో డయాబెటీస్ అయితే వాటిలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉన్న సందర్భాల లోపల ఈ సమస్యలను అంటే ప్రాపర్ డైట్ అంటూ మెయింటైన్ చేస్తూ
మెడిసిన్స్ వాడినట్లయితే వాటిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వేరే రకమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ ఎస్పెషల్లీ పైల్స్ కావచ్చు, ఫిజర్స్ కావచ్చు, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల ఆడవాళ్ళ లోపల ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా మనం ట్రీట్మెంట్ అనేది అందించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఏ కండిషన్లో ఉన్నారు, వాళ్ళు ఉన్నటువంటి మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, సో వాళ్ళు వాడుతున్నటువంటి మిగతా హెల్త్ ప్రాబ్లమ్కి వాళ్ళు వాడుతున్నటువంటి మెడిసినల్ కాంప్లికేషన్గా ఈ పైల్స్ కానీ ఫిజర్స్ కానీ ఫిస్ట్లా కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తూ వాళ్ళు ఫిజికల్గా ఎలాంటి ఇబ్బందితో ఉన్నారు, మానసికంగా ఎలాంటి ఒత్తిళ్లకు లోనవుతున్నారు, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని అందించేటువంటి ట్రీట్మెంటే జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అని చెప్పి చెప్తుంటాం. హోమియోపతి వైద్య విధానం లోపల జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా మెడిసిన్స్ అందించడం వల్ల ఆ ప్రాబ్లం పూర్తిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ కాలర్ మల్లికార్జున్ గారు నెల్లూరు నుంచి. మల్లికార్జున్ గారు మాట్లాడండి డాక్టర్తో, ప్రాబ్లం చెప్పండి. నమస్కారం సార్. సార్ ఏమలా సార్, నాకు ఒక 10 రోజుల నుంచి సార్ చెప్పండి సార్ 10 రోజుల నుండి ఉదయం బాత్రూమ్ పోయినప్పుడు కొంత ఫ్రీగా అవుతుంది, కొంత ఫ్రీగా కావటం లేదు. ఓకే. ఫ్రీ అయిపోయిన తర్వాత మంట ఎక్కువ ఉంటుంది. ఓకే. తర్వాత కొద్దిగా మన కనీస ఏదో ఒక కండలాగా బాత్రూమ్ వచ్చే కదా ఒకరోజు కనపడుతుంది. ఓకే సార్. అదే సార్, ఇంకా ఏదేం ప్రాబ్లం లేదు. తర్వాత రాత్రి ఎప్పుడన్నా నైట్ పూట నిద్ర లేనప్పుడు ఎక్కువ చికెన్ తిన్నప్పుడు ఇట్లాంటివి కనపడుతున్నాయి సార్, ఒక 10 డేస్ నుంచి. ఓకే అండి. సో మొదటగా రాత్రి వేళ ఎవరైనా, అంటే మీ విషయంలో కాదు చెప్పండి సార్. మాకు ఉందే. ఓకే. ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ ఏదైతే ఆహార పదార్థాలు ఉంటాయో నైట్ టైం అనేది తీసుకోకపోవడం ఫస్ట్ మంచి లక్షణం అనమాట. సో ఈ పైల్స్ కావచ్చు, ఫిజర్స్ కావచ్చు, ఫిస్ట్లా కావచ్చు, ఇలాంటి ఉన్న వాళ్ళ లోపల ఎస్పెషల్లీ నైట్ టైం లోపల నాన్ వెజ్ కావచ్చు, ఎక్కువగా స్పైసీ ఫుడ్ కావచ్చు, వాటిని అవాయిడ్ చేయడం వల్ల వీటిని కొంతవరకు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే మోషన్ పోయిన తర్వాత చాలా మంటగా ఉంటుంది, కంటిన్యూగా మోషన్ అంటే స్టూల్ పాజ్ చేసిన తర్వాత నొప్పి ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. సో ఈ మోషన్ పాజ్ చేసిన తర్వాత ఎక్కువగా మంట అనేది విపరీతమైనటువంటి మంట భరించలేనంత మంట ఉండడం ఫిజర్స్ కండిషన్ లోపల చూస్తుంటాను. సో ఈ ఫిజర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మోషన్ బయటకు వచ్చిన తర్వాత మలద్వారం గుండా స్టూల్ పాజ్ చేసిన తర్వాత రక్తం రావడం కావచ్చు, అండ్ ఈ మంట అనేది సుమారుగా కొందరు లోపల 15 నిమిషాల నుండి 1 to 2 అవర్స్ వరకు కూడా కంటిన్యూగా మంటగా ఉండడం కూడా చూస్తుంటాను అనమాట. సో లోపల నుండి స్టూల్ పాజ్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ మలద్వారం లోపల చీలికలు అంటే అక్కడ ఉన్నటువంటి స్కిన్ కండరాలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా కట్ అయినట్టుగా ఏర్పడి ఆ కట్ ఏర్పడమే మన ఫిజర్స్ అని చెప్పి చెప్తుంటాం. అంటే అక్కడ ఉన్నటువంటి మలద్వారంలో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రేన్ అనేది చీలిపోవడాన్ని మనం ఫిజర్స్ అని చెప్పి చెప్తుంటాం. ఈ ఫిజర్స్ ఉండడం వల్ల ఏంటంటే స్టూల్ పాజ్ చేసిన తర్వాత విపరీతమైనటువంటి భరించలేనంత మంట, అదేవిధంగా మలద్వారం దగ్గర కొంచెం దురదగా ఉండడం అనేది మనం ఫిజర్స్ కండిషన్ లోపల చూస్తుంటాం అనమాట. సో వీటిని కూడా అధిగమించడం ఎలా అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం లోపల కొంచెం పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, నాన్ వెజ్ని తగ్గించుకోవడం, అండ్ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవడం, వాటర్ ఇంటేక్ అనేది పెంచుకోవడం, ఇలా చేస్తూ దాంతోపాటు ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేయడం వల్ల ఈ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవి అన్ని పాటిస్తున్నప్పుడు కూడా సమస్య వస్తుందని అంటే ఖచ్చితంగా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. పైల్స్ ఫిస్టులా ఫిషర్స్కి సంబంధించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళది. హలో డాక్టర్, నమస్తే.